ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వంజంగి మేకలకొండ పర్యాటక కేంద్రంలో మండల పంచాయతీ అధికారుల ఆంక్షలతో నిరుద్యోగ రిసర్ట్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు ఎల్ శ్రీనివాసమూర్తి. నేను వంజంగి రిసార్ట్స్ యూనియన్ ప్రెసిడెంట్ని. మాకు వంజంగి రిసార్ట్స్ ఏర్పడిన నుంచి మాకు ఎటువంటి ఇబ్బందులు కానీ ఏమీ లేవు. కానీ ప్రజెంట్ రాను రాను మాకు ఏంటంటే ఈ సంవత్సరం నుంచి పోయిన సంవత్సరం నుంచి కూడా కొత్తగా రూల్స్ పెట్టి మమ్మల్ని కొంచెం భయభ్రాంతులుగా చేస్తున్నారు. అదేంటంటే ఇప్పుడు మేము మా సొంత భూముల్లో మేము వ్యాపారం చేసుకుంటుంటే మేము ఒక గిరిజనులై ఉండి మేము ఎదుటోళ్ళు మేము ఎందుకు మేము శిస్తులు కట్టాలి అని నేను గట్టిగా అడుగుతున్నాను. ఈరోజు నేను మాట్లాడేది ఒకటే, ఏం కాదు ఎంపీడీఓ గారు, మీకు ఎవరు మీరు ఎవరు మీకు అధికారం ఇచ్చారు, మీరు ఇలా సెక్రటరీని పంపించి రిసార్ట్లకు వచ్చి భయభ్రాంతులు చేసి మమ్మల్ని ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. మీకు ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్గా వచ్చి మీరు మాట్లాడండి, లేదనుకుంటే మీరు ఇంకా తగిన చర్యలు తీసుకోండి, లేదనుకుంటే మేము కలెక్టర్ గారి వరకు ఇంకా పై అధికారి వరకు వెళ్తాము, వెళ్ళి కూడా మేము మా యొక్క పోరాటం చేస్తాము. ఇలాగ ఒక లంబసింగ్లో కానీ ఒక అరకులో కానీ మారేడు మిల్లులో కానీ మేము అన్ని ఎంక్వైరీ చేస్తే నేను ఒక యూనియన్ ప్రెసిడెంట్గా అక్కడ ప్రెసిడెంట్ వాళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఇటువంటిది అయితే ఎక్కడ కూడా ఏమీ ఇలా కట్టడాలు కానీ ఏమీ లేదు. టోల్ గేట్కి వెహికల్కి 100 రూపాయలు తీసుకోవడము, పర్ హెడ్కి 50 రూపాయలు తీసుకోవడం అనేది ఇప్పుడు వాళ్ళు మన యొక్క ఈ ప్రకృతిని వీక్షించడానికి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా మనం వసూలు చేయడం అనేది చాలా దరిద్రమైన ఒక ఇది అనుకోవాలి, చెప్పకూడదు. కానీ లమ్మసింగ్లో లేనటువంటి ఇలాంటి రూల్స్ మనకు ఎందుకని పెట్టారో నాకు తెలియక అడుగుతాను. అరకులో లేదు, మామిడి మిల్లులు లేదు, కొన్ని ప్రతి ఒక్క ఎక్కడైతే వ్యూ పాయింట్స్ ఉన్నాయో అన్ని దగ్గర కూడా నేను ఎంక్వైరీ చేశాను, ఎక్కడ లేని ఎందుకు పెట్టారు. ఇది దీన్ని మార్చుకోకపోతే మాత్రం మేము దీన్ని చాలా లోతుగా మేము పై అధికారుల వరకు వెళ్ళాల్సి వస్తుంది. దీన్ని మేము చాలా తీవ్రంగా మా యూనియన్ తరఫున మా యొక్క అందరి తరఫున కూడా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 9వ తారీఖు వరకు ఎప్పుడైతే ఈ మొత్తం అంతా కూడా లాక్ చేశారు, దీన్ని కూడా మనం దయచేసి పై అధికారి వాళ్ళు ఉన్నది ఈ 2-3 రోజులు వ్యాపారమే, అంతకుమించి ఏముండదు. మహా అయితే ఈ 3 నెలలకి 28 రోజులు మాత్రం వ్యాపారం ఉంటుంది, అంతకుమించి ఏముండదు. మన తుఫాన్ కారణం వల్ల మా రిసార్ట్లన్నీ కూడా చాలా వరకు నష్టపోయాయి, దాన్ని కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. కనీసం మీ పంచాయతీ వారిగా కానీ మీ ఎంపీడీఓ గారు కానీ కనీసం మీ ఉన్నతాధికారులు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఉంటాను తరఫున మా విన్నపం ఏమిటంటే, మాకు సెక్రటరీ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మా యొక్క పన్ను కట్టమనేసి చాలా ఇబ్బందులను గురి చేస్తున్నారు. దీనికి ఏంటంటే మేము లాస్ట్ ఇయర్ అమౌంట్ కట్టినప్పటికీ దాని ఒక బిల్లులు కానీ ఏమి కానీ చెల్లించలేదు. ఇప్పుడు దానికి కట్టడం లేదనేసి ఒక నోటీస్ ఇవ్వకుండా మాకు భయభ్రాంతులను ఒక ఫోన్ ద్వారా మెసేజ్లు పెడుతూ దాన్ని మీరు కట్టకపోతే మీ ఆస్తుల్ని జప్తు చేస్తాము అనేసి పలాన డేట్ అనేసి మాకు చేసి ఫోన్ల ద్వారా మాత్రమే మెసేజ్ని పంపిస్తాము. కట్టని ఎడలా మీ యొక్క రిసార్ట్ని మూసివేయాల్సిందిగా అనేసి మమ్మల్ని మెసేజ్ ద్వారా పంపిస్తున్నారు. ఇది వరకు ఇక్కడ అల్లూరి సీతారామ జిల్లాలోని లంబసింగ్ కానీ అరకువెల్లో కానీ మారడమేల్లో కానీ ఎక్కడ ఇలాంటి ఆక్షన్తో నిండినటువంటి రిసార్ట్కి ఎక్కడ లేదు. కొన్ని కలెక్టర్ గారు ఏమైనా ఆదేశాలు జారీ చేసి పన్ను కట్టమన్నారంటే అవి లేదు. ఓన్లీ ఈ అల్లూరి సీతారామ జిల్లాలోని వంజంగి టూరిజంకి మాత్రమే ఇలాంటి ఆంక్షలు కట్టించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ చాలా లోకల్లో ఉన్న వాళ్ళు గిరిజనులు మాత్రమే చదువుకొని ఉపాధి లేక ఎంతో అప్పులు చేస్తూ దాన్ని తీర్చుకోవడానికి కూడా ఇబ్బంది లేక వచ్చే ఇక్కడ ఉపాధిని కోల్పోయి ఇలా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి రిసార్ట్